సో అందరికి నమస్కారం మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే రానున్న నవంబర్ డిసెంబర్ జనవరి చాలా ముఖ్యమైన అలాగే ప్రమాదకరమైన ఆస్తమా వ్యాధులు ఉన్న వాళ్ళకి దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి చాలా ప్రమాదకరమైన రోజు ఈ ఒక్కదాని నుంచి బయటపడాలంటే ఇంకొక మార్గమే లేదు నేను చెప్తుంది కాదు ఇది నేనైతే అది వేరే విషయం WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు నేను మార్చిలోనే చెప్పాను జూన్ జూలై ఆగస్ట్ ఈ మూడు నెలలు చాలా ప్రమాదకరము మరణాలు ఎక్కువ ఉంటాయని చెప్పాను సో అప్పటికి నేను ఇంకా మీకు ఇంత సుపరిచితులుగా అవ్వలేదు ఇంత ట్రోలింగ్ అవ్వలేదు విషయం ఈ విషయం మీ అందరికి దయచేసి చెప్పేది ఏంటంటే ఆస్తమా ఉన్నవాళ్ళు దీర్ఘకాలిక లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు మీలో కూడా అందరూ అలాగే షుగర్ వ్యాధి కంట్రోల్ లేని వాళ్ళు ఈ చలికాలం చీడలు పీడలు ఎక్కువగా ఉంటాయి సో నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి జనవరి ఎండ్ వరకు మీరందరూ జాగ్రత్తగా ఉండాలి అట్ ది సేమ్ టైం నేను చెప్పేది ఏంటంటే వెరీ సింపుల్ జాగ్రత్తగా ఉండటం వెరీ సింపుల్ ఆ సూర్యుని శక్తిని మీలో తీసుకోండి ఆ సూర్యుని శక్తిని మీలో తీసుకోండి ఏంటది సూర్య నమస్కారాలు చేసుకోండి వన్ వెరీ సింపుల్ అమ్మా సింపుల్ ఫైవ్ యువర్ లైఫ్ విత్ సింపుల్ ఫైవ్ ఫైవ్ ఎలిమెంట్స్ తో మీరు సింపుల్ చేసుకోండి ఆ ఫైవ్ ఎలిమెంట్స్ ఏంటి నెంబర్ వన్ అగ్ని తత్వం అగ్ని అంటే సూర్య నమస్కారం తీసుకోండి మీలోకి చూస్తున్నారు కదా మీరు ఒక్క రౌండ్ చేస్తేనే ఎంత శక్తి వస్తుందో అలాంటిది మీరందరూ కూడా 12 రౌండ్లు సూర్య నమస్కారాలు చేయాల్సిందే మీరందరూ కూడా ఆస్తమా వ్యాధులు ఉన్న వాళ్ళు ముఖ్యంగా అసలు వాళ్ళు వీళ్ళు మీ పిల్లలు ఫ్యామిలీ అందరు కూర్చొని చేసుకోండి అమ్మా ఈ ఫైవ్ ఎలిమెంట్స్ లో నెంబర్ వన్ అగ్నితత్వం నెంబర్ టూ వాయుతత్వం అంటే ప్రాణాయామం భస్త్రిక కపాలభాతి అనులోమ విలోమ ఈ మూడు ప్రాణాయామాలు ఖచ్చితంగా అందరూ ఇప్పుడు స్టార్ట్ చేయకపోతే తర్వాత స్టార్ట్ చేయడానికి మీరుండరు నేను ఎంత కఠినంగా ఎందుకు చెప్తున్నానంటే మా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో చెప్పాను నేను చెప్పాను ఆ వీడియో మీకు యూట్యూబ్ లో ఇప్పుడు కూడా ఉంది అప్పుడు పట్టించుకుని రాలండి ఇప్పుడు కొంచెం పట్టించుకుంటారని చెప్తున్నాను దయచేసి వినండి అప్పుడు ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో నేను వీడియో ఒకటి పెట్టాను ఏమని ఆగస్ట్ జూన్ జూలై ఆగస్ట్ చాలా ప్రమాదంగా ఉంటుంది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అప్పుడే వర్షాలు స్టార్ట్ అవుతాయి మీ చీడలు పీడలు బయటకు వస్తాయి దానికి తోడు కరోనా వచ్చి స్థిరంగా కూర్చుంటుంది మిమ్మల్ని తీసుకెళ్లిపోతుంది అని చెప్పాను ముఖ్యంగా మా తూర్పు గోదావరి జిల్లా మహారాజు మహేంద్రవరంలో చాలా మరణాలు సంభవించినాయి చాలా విపరీతమైన మరణాలు ఆంధ్రాలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు మా వాళ్ళు మరణంలో ఎందుకంటే లంగ్ పవర్ ఆ లంగ్స్ కి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి రాజమండ్రిలో బికాస్ ఆఫ్ పేపర్ మిల్ ఆ పేపర్ మిల్లు అయ్యో బాబా ఎన్నేళ్ళ నుంచి నేను చెప్తున్నా 15 సంవత్సరాల నుంచి ఉదయాన్నే 3 గంటలకి నిశ్శబ్దంగా పొల్యూషన్ వదిలేస్తుంది నిద్రలోనే అందరు పెంచుకుంటారు లంగ్ పవర్ తక్కువ రాజమహేంద్రవరంలో నేను 15 సంవత్సరాల నుంచి చెబుతూనే ఉన్నాను ఈ రోజు రుజువు అయింది సో దయచేసి ఇప్పుడైనా మారండి ముఖ్యంగా మా రాజమహేంద్రవరం ప్రజలకి ప్రాణాయామాలు కంపల్సరీ ఈరోజు సో వాయుతత్వం అగ్నితత్వం వాయుతత్వం ఇది శూన్యతత్వం ఈ శూన్యతత్వం అంటే ధ్యానం చేసుకోండి శూన్యతత్వం అంటే ధ్యానం చేసుకోండి ధ్యానం లేకపోతే మీరు కనెక్టెడ్ టు గాడ్ ఆ భగవంతుడితో కనెక్షన్ లేకపోతే మీకు మనోధైర్యం రాదు ఈ మనోధైర్యం రావాలంటే ఈ మనసు ఆత్మబలం కావాలంటే రెండు స్టెప్స్ నెంబర్ వన్ మీకు మనోధైర్యం ఉండాలి నెంబర్ టూ భగవంతునితో కనెక్ట్ అవ్వాలి సో శూన్యతత్వం అంటే ఆ భగవంతునితో కనెక్ట్ అవ్వండి
చదువుతా ఉందిరా పైన చేయి పెట్టుకో. ఆ శూన్యతత్వం నుంచి బయటికి రండి. ఒకటి, నాలుగు, పృథివీ తత్వం. పృథ్వీ అంటే ఈ శరీరానికి కావలసిన పోషక విలువలు సరిగ్గా ఇవ్వండి, సరిగ్గా ఇవ్వండి. ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదమ్మా, మన భారతదేశంలో మాత్రమే. ఈ మూడు నెలలు మీరు గమనించండి, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ఫలాలు అన్నీ అధికంగా వస్తాయి. మీరు గమనించండి, నవంబర్, డిసెంబర్, జనవరి పచ్చగా ఆకుకూరలు, మంచి ఫ్రూట్స్ అన్నీ కూడా వస్తాయి. ఎందుకు ఇస్తున్నాడు భగవంతుడు? ఈ మానేసే అర కేజీ చికెన్, కేజీ కేజీ మటను, దిక్కుమాలిన అన్నీ తెచ్చుకొని తింటున్నారు మీరు. ఏంటి కూరగాయలన్నీ వెలవెలబోతాయి ఈ కాలంలో ఎక్కువగా వస్తాయి, మీరు గమనించండి. భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే ది బెస్ట్, అసలు మేరా భారత్ మహాన్. నీకు ఈ దేశంలో ఉన్నట్టు ఎక్కడ ఉండదు, నీకు మిగతా దేశాల్లో ఇప్పుడు గడగడకపోతారు. తినడానికి ఏముండదు, వాళ్ళకి ఏముంటాయి, బంగాళదుంపలు తప్ప తినడానికి ఉండదు. రొట్టె ముక్కలు బంగాళదుంపలు తిని బంగాళదుంపలా తయారవుతారు. మన కర్మ ఏంటంటే మనకు అన్ని ఇచ్చినా అవి వదిలిపెట్టి మాంసాలు, ప్యాకెడ్ ఫుడ్స్, పిజ్జాలు, నూడిల్స్, దిక్కుమాలిని అనేది తిని మాయరోడలు తెచ్చుకుంటున్నారు. సో పిజ్జాలు తినేవాళ్ళు ఏమయ్యారు ఇటలీలో? శవాలు, శవాలు కొట్లయ్యారు. సో పృథ్వీతత్వం అతి ముఖ్యమైనది, జలతత్వం. మీలో ఇమ్యూన్ పవర్, ముఖ్యంగా తల్లులు సోదరులు గమనించండి, చలికాలం రాగానే మీరేం చేస్తారమ్మా, ఒక్క రెండు మూడు గ్లాసులే నీళ్ళు తాగుతారు రోజు మొత్తం మీద. అది కూడా తాగవానా తల్లే? ఒక్క రెండు మూడు గ్లాసులే తాగుతారమ్మా మీరు, అంత రోమనం కాదా? నువ్వు అట్లేవు లేదు, అదిగో ఆ నీటి ధర్మం పాటించేవాడు స్లిమ్గా ఉంటాడు. నువ్వు మరి ఎక్కువ నీళ్ళు తాగి ఎక్కువ తింటున్నావేమో నాకు తెలీదు. స్లిమ్, స్లిమ్ ఆరోగ్యంగా. సో జలతత్వం, రోజు మొత్తం మీద 3 నుంచి 4 లీటర్లు నీరు తీసుకోవాలి. ఈ పంచతత్వాన్ని తీసుకోండి, పంచేంద్రియాలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, లాగేస్తూ ఉంటాయి. ఏంటవి? కన్ను లాగేస్తూ ఉంటుంది, అలాగనే నాలుక అది తిన్నాం ఇది తిన్నాం అంటుంటుంది. సో ఈ పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరానికి వెరీ సింపుల్, సింప్లిఫై యువర్ హెల్త్. ఈ 5 తత్వాలు తీసుకొని అగ్ని, అగ్నితత్వం సూర్య నమస్కారాలు, వాయుతత్వం ప్రాణాయామాలు 3, శూన్యతత్వం ధ్యానం, ఇక పృథ్వీతత్వం శరీరానికి కావాల్సింది ఆహారము, అట్ ది సేమ్ టైం కొద్ది గొప్ప వ్యాయామం. నీటి తత్వం, నీరు తీసుకోండి రోజు మొత్తం మీద 3 నుంచి 4 లీటర్లు నీరు తీసుకోండి. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. మరలా మార్చి ఏప్రిల్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏప్రిల్ మేలో నాకు తెలిసి వ్యాక్సిన్ కానీ మెడిసిన్ కానీ వస్తుంది. అది మన అందరికీ అందాలంటే డిసెంబర్ అవుతుంది. 21 కూడా మనకు కొంచెం మనకి ప్యానిక్ సిచ్యువేషనే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 22 జనవరికి మనం ఆనందంగా హాయిగా నిజమైన పండగ చేసుకునే సమయం వస్తుంది. ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా లేరంటే చాలా ప్రమాదం అమ్మా. ముఖ్యంగా నాకు ఇప్పటికే చాలా ఫోన్లు వచ్చాయి, సార్ నాకు కరోనా వచ్చి తగ్గిపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ ఆస్తమా తిరగబెడుతుంది, నాకు చాలా ఆయాసంగా ఉంది, ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఆస్తమా పేషెంట్స్ జాగ్రత్తగా ఉండండి, రోజు మొత్తం మీద 2 సార్లు ఆవిరి పట్టండి, అలాగనే ఖచ్చితంగా ప్రాణాయామాలు చేసుకోండి, ఉదయాన్నే గోమూత్రం తీసుకోండి. పరగడుపున, ఖాళీ గడుపున ఆస్తమా వ్యాధులు ఉన్నవాళ్ళు, ముఖ్యంగా లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, అధిక బరువు ఉన్నవాళ్ళు, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, క్యాన్సర్ వ్యాధులు ఉన్నవాళ్ళు, ఇక సర్వరోగ నివారణ ఉదయాన్నే గోమూత్రం 1/2 గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో కలుగుతుందిరా. 1/2 గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో 3 ముద్దలు వేసుకొని తీసుకోండి. పతంజలి షాప్స్ లో స్వామి రామ్ దేవ్ జీ
వారు అందిస్తున్న గోమూత్రం ఉంది, అలాగనే రవిశంకర్ జీ అందిస్తున్న శ్రీశ్రీ ప్రొడక్ట్స్ లో గోమూత్రం ఉంది. నేనైతే ఆ రెండు వాడాను, ఆ రెండు బాగున్నాయి, ఆ రెండు వాడండి. నేనే వాటికి ప్రచారకర్తను కాదు, మీరు అందరూ వాడుకుంటారని చెప్తున్నాను. సో ఇది విషయం. ఖచ్చితంగా ఆస్తమ వ్యాధి ఉన్నవాళ్ళు గోమూత్రం వాడండి, అధిక బరువు ఉన్నవాళ్ళు వాడండి, మలబద్ధకం ఉన్నవాళ్ళు వాడండి, అలాగనే సాయంత్రం ఆస్తమ ఉన్నవాళ్ళు సాయంత్రం కూడా దయచేసి పెరుగు మజ్జిగ మానివేయండి. అందరు మానేయండి, నేను చచ్చిపో. నేను 20 ఏళ్ళ నుంచి పెరుగు మజ్జిగ మానేశాను, నేనే ఉన్నాను మీ ముందు ఉదాహరణ. సో రాత్రి పడుకునే ముందు 100% చవన్ ప్రాస్ పతంజలి షాప్స్ లో దొరుకుతుంది. 2 స్పూన్లు చవన్ ప్రాస్ తీసుకొని 1 కప్పు పాలు, అది ఆవు పాలు అయితే ఉత్తమం. మీరు ఆవు పాలు తాగడం మొదలు పెట్టండి, వేడి గీడి అని చెప్పమాకండి. మీ అందరికీ నమస్కారం. రాత్రి ఒక బిర్యానీ చికెన్ బిర్యానీ ఏమంటే మాత్రం వేడి ఉండదా, ఇస్తున్నాడమ్మా. అందరికీ నమస్కారం.